గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీభవన్ ను అభ్యర్థులు ముట్టడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 2 నెలలు అయినప్పటికీ ఉద్యోగాలు కేటాయించలేదని ఆరోపించారు. 11,000 డీఎస్సీ పోస్టులకు 57 రోజులు, 8,000 గ్రూప్ 4 పోస్టులకు 2 సంవత్సరాలని ప్రశ్నించారు. త్వరితగతిన ఇతర ప్రక్రియ పూర్తి చేసి దసరాకి తుది ఫలితాలు కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. డీఎస్సీతో పాటు గ్రూప్ 4 అభ్యర్థులకు కూడా దసరాలోపు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున గాంధీభవన్ ముట్టడికొచ్చిన గ్రూప్ 4 అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థిని 2022లో గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2023 జూలై 1 తారీఖు గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. 2024 ఫిబ్రవరి 2 తారీఖు జీఆర్ఏ రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు 2024 అక్టోబర్ అంటే 9 నెలలు అవుతుంది మా జీఆర్ఏ రిలీజ్ అయ్యి కూడా. అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఫైనల్ సెలెక్షన్ ఇంకా రాలేదు, అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీభవన్కి వచ్చినాం. 2 మంత్స్ మాకు వెరిఫికేషన్ కొనసాగింది. 2 మంత్స్ అయిపోయి ఇప్పుడు దగ్గర ఒక 4-5 మంత్స్ అవుతుంది మాకు అయినా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం లేదు. డిఎస్సీ వాళ్ళకైతే ఓన్లీ 2 మంత్స్ లో మొత్తం రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా అక్టోబర్ 9 దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు. అలాగే గ్రూప్ 4 అందరు అభ్యర్థులకు 8,000 అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్ట్ ప్లస్ అపాయింట్మెంట్ ఇవ్వగలరు. మేము అందరం ఈ రోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. నుంచి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి కష్టపడతాం. మేము 2 సంవత్సరాలు అంత కష్టపడి గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినాం, అది మా బాధ్యత. మేము కష్టపడడం, ఇప్పుడు అందరికి జాబ్స్ వస్తున్నాయి, కానీ రిజల్ట్ రావడానికి కూడా మేము ఎందుకు కష్టపడాలి? అది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి, వాళ్ళ ప్రాసెస్, అది కూడా మేమే కష్టపడాలంటే ఎందుకు? మేము ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు 1.5 ఇయర్ దగ్గర అవుతుంది ఖాళీ ఉన్నాం. మేము ఏదైనా జాబ్ పోయినా కానీ వాడు ఏం చేసినారా 2 ఇయర్స్ అంటే, మేము జస్ట్ ఏంది ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినామంటే సీదా రెజ్యూమ్ తీసి పక్కన పడేస్తుండు.